నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాలో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాలో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా నుంచి నరేంద్ర గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నరేంద్ర గారు. నమస్కారం అండి. వికారాబాద్ జిల్లాలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బూస్టర్ డోస్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? వికారాబాద్ జిల్లాలో కోవిడ్ పరిస్థితి చదుముఖంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా 18 సంవత్సరాల పైబడి ఉన్న వారందరికీ బూస్టర్ డోస్ అందించాలని ప్రభుత్వాలు ఆదేశించడంతో వికారాబాద్ జిల్లాలో ముమ్మరంగా టీకా పంపిణీ అయితే కొనసాగుతుంది. ఇందుకోసం జిల్లా లోపల 26 సెంటర్లో వైద్యాధికారులు టీకాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల నిండిన వారికి ఇప్పటి వరకు 1,55,606 మందికి బూస్టర్ డోస్ ఇచ్చినట్లుగా తెలిపారు. అదేవిధంగా 60 సంవత్సరాల పైబడి ఉన్న వారికి 36,070 మందికి ఇచ్చినట్లుగా వైద్యాధికారులు తెలిపారు. మూగజీవాలకు వ్యాధి నివారణ కోసం జిల్లాలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించండి. గొర్రెలు, మేకలు తదితర మూగజీవాలకు పారుడు వ్యాధి సోకుతుంది. అయితే నివారణ కోసం ఉచిత మందులు అందజేయాలన్నట్టుగా వికారాబాద్ జిల్లా అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. అయితే వికారాబాద్ జిల్లా లోపల గల 2,45,503 గొర్రెలకు గాను, అదేవిధంగా 2,58,122 మేకలకు గాను ఈ పారుడు వ్యాధి సోకకుండా నివారణ కోసం ఈ నెల ఉచిత పారుడు వ్యాధి టీకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా అధికారులు కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈ వ్యాధిని పగులకుండా, మిగతా వ్యాధి కూడా సోకకుండా ఉండేందుకు ప్రతి గ్రామం లోపల ఏ తేదీలో ఏర్పాటు చేయాలి, ఏ విధంగా మందులు వికరించాలనే తేదీలను కూడా ఖరారు చేశారు. అయితే జిల్లా లోపల 54 బృందాలతో ఏర్పాటు చేసి ముఖ్యంగా ఈ గొర్రెలకు, మేకలకు ఉచిత మందులను అందిస్తున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా 3 నెలల పైబడి ఉన్న గొర్రెలు గాని, మేకలు గాని ఈ వ్యాధి సోకినట్లయితే వెంబడి టీకాలు అందించే విధంగా అధికారులు అయితే ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు. అయితే టీకాలు వేసిన నుంచి మినిమం 3 సంవత్సరాల వరకు కూడా వీటి రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల ఈ మూగజీవాలకు రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే పోషక ఆహార కిట్లీ పంపిణీ కార్యక్రమం జిల్లాలో ఏ విధంగా కొనసాగుతుందో తెలపండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పోషకాహార కిట్ల పంపిణీ వికారాబాద్ జిల్లా లోపల ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆయా అంగన్వాడీ సెంటర్లో అయితే పంపిణీ కొనసాగుతుంది. అయితే ఇటీవలగా వీటిని విడుదల చేసేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యి 11 నుంచి 14 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు అయిన డ్రాప్అవుట్ పిల్లలకు ఈ పోషకాహార కిట్లను ఆమె ద్వారా పంపిణీ చేశారు. అయితే జిల్లా లోపల ఉన్న 194 మంది డ్రాప్అవుట్ పిల్లలకు ఈ కిట్లను పంపిణీ చేశారు. ముఖ్యంగా రక్తహీనత ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య వైద్యాధికారులు కూడా తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో భూగర్భ జలాలు ఏ మేరకు పెరిగాయి, వాటి వివరాలు తెలపండి. వికారాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు మొత్తం భారీగా పెరిగిందని చెప్పవచ్చు. అయితే జూలై నెలతో పోలిస్తే ఆగస్టు నెలలో జిల్లా లోపల సరాసరి భూగర్భ జల మట్టం తీసిన అధికారులు 2.33 మీటర్లు పెరిగిందని అధికారులు తెలిపారు. జిల్లా లోపల 39 ప్రాంతాల్లో భూ జల పరీక్షలు నిర్వహించినట్లుగా, వాటిని జూలైతో కంపారిజన్ చేసి ఆగస్టు నెలతో పోలిస్తే 5.16 మిల్లీమీటర్లకు పెరిగిందని, దీంతో ఆగస్టు నెలలో 2.33 మీటర్ల సరాసరి భూగర్భ జల మట్టం పెరిగిందని అధికారులు అయితే తెలిపారు. అయితే ముఖ్యంగా జిల్లాలో తాండూరు మండలంలోని కోటబాస్పల్లి గ్రామంలో 0.01 మిల్లీమీటర్ల భూగర్భ జలాలు పెరిగితే, మర్పల్లిలో అత్యధికంగా నర్సాపూర్ గ్రామంలో 11.02 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినట్లుగా అధికారులు గుర్తించారు. పాల సేకరణ ధర పెరగడం వల్ల జిల్లాలో పాడి రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి? పాడి రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు నార్మిక్ సంస్థ పాల సేకరణ ధర ఇటీవల పెంచడం జరిగింది. అయితే ప్రభుత్వ సూచన ద్వారా వీళ్ళు పాల సేకరణ చేస్తారు. అయితే ఒకే సంవత్సరంలో 2 సార్లు ధర పెరగడం వల్ల జిల్లా లోపల కూడా రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాడి పారిశ్రామిక అభివృద్ధి అయిన నల్గొండ రంగారెడ్డి జిల్లాకు చెందిన పాల ఉత్పత్తిదారులు జిల్లా లోపల పాడి రైతుల ద్వారా పాలను సేకరిస్తారు. అయితే ముఖ్యంగా పాల లోపల వెన్న శాతం ఆధారంగా గేదె పాలు లీటరుకు 3 రూపాయల నుంచి 6 రూపాయలు పెరగడం జరిగింది. అదే విధంగా ఆవు పాలు కూడా 5 రూపాయల నుంచి 6 రూపాయల వరకు పెంచడం జరగడంతో రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తారు. ఇదండి వికారాబాద్ జిల్లా నుంచి నరేంద్ర గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు, నమస్కారం.